नमस्ते वेलकम टू स्काई विजन न्यूज़ नेनु कल्याणी। यानाम नियोजकवर्गंलो गत रेंडु रोजुल व्यवधिलो 24 पाजिटिव केसुलु नमोदु। यानम नियोजकवर्गंलो गत रेंडु रोजुल व्यवधिलो 24 पाजिटिव केसुलु नमोदु। अय्यन्न नगर 1, बेजवाड वीधि 3, चिंतावारी वीधि 1, द्राक्षारामा रोड्डु 1, पेर्री रोड्डु 1, प्राणस्तिप्प रोड्डु 3, मरणं 1, गांधीनगर 1, गिरियांपेट 2, सावित्री नगर 1, पिल्लराय वीधि 2, कामराज नगर 1, कोत्तपेट 1, ओल्ड राजीव नगर 2, सिद्धार्थ नगर 1, त्यागराय वीधि 1, विष्णालयं वीधि 1, सुब्रह्मण्य भारती वीधि 1 पॉजिटिव केसुलु नमोदय्यायनि अन्नारु। प्रजलंदरू अप्रमत्तंगा उंडालनि, अत्यवसरमैते तप्प बयटकु रावद्दनि यानं परिपालनाधिकारि शिवराज मीना कोरारु। So now situation is that one good news, maximum persons are those are having primary contact with symptom are coming positive. Even primary contact no symptom persons also coming negative. So now it means that you are primary contact and you are having symptom, immediately you can inform the officials, Asha, ANM in the field, doctors also in field, so we can test immediately. Or till test, if you are suspecting yourself, you make yourself home isolation. You separate yourself from your family because chances there that in spread to other family members also. So my request to the all public, you yourself decide what is your health. If you find you are having some symptom or some doubt, or you had contact with any positive persons, you make yourself home isolation till 14 days. Doesn't matter you are symptomatic or non-symptomatic, because it's good for your family. Another point, few cases, one or two cases, we are suspecting that they spreaded through the market, maybe fruits or vegetable. That is very, very dangerous. If suppose someone is getting infection from the fruits, vegetables, then we have to be very, very careful. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఘట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఘట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. గుట్టమ్మ దేవాలయం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం గతంలో అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైన మహిళలకు సీఎం సహాయ నిధి నుండి వచ్చిన 20,000 రూపాయలను చెక్ రూపంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీలు మహిళలకు అందించారు. సీఎం సహాయ నిధిని బలహీన వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో జూకారం సర్పంచ్ ఉదాసరి రమేష్, గోవిందరావుపేట ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు బాదము ప్రవీణు, మందా రవి, తహేర్ పాషా, ఎరువా సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే వాళ్లను వెలివేసినట్లు వ్యవహరించకుండా వాళ్లకు సహకరించండి. ఎందుకంటే అలాంటి రేపటి రోజున మీకే రావచ్చు. అందుకే మన కోసం అందరూ, అందరి కోసం మనం అనుకోవాలి. కరోనా బారిన పడిన వారిలో 1% మందిలో కనిపిస్తున్న సమస్య శ్వాస అందకపోవటం. పాజిటివ్ వచ్చిన వారిని లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్కే పరిమితం చేస్తున్నారు. లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రులకు వెళ్ళాలి. అలా చేయకుండా హోం క్వారంటైన్ చేసేవారిలో శ్వాస అందకపోయే సమయంలో ఆక్సిజన్ లేక ఇద్దరు కరోనా సోకిన వ్యక్తులను బలి తీసుకుంది.
ఇటువంటి దుర్ఘటన మండల కేంద్రమైన రాయవరంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం తాకేందుకు కుటుంబ సభ్యులు బంధువులు మృతదేహాన్ని తరలించేందుకు భయపడుతున్న తరుణంలో రాయవరం మండలం ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులు రాయవరం గ్రామానికి చెందిన విశ్వ వాయిస్ న్యూస్ పత్రిక ఎడిటర్ సునీల్ జాన్ కుమార్, మండపేట నియోజకవర్గం ఐ న్యూస్ రిపోర్టర్గాను, రామచంద్రపురం మండలంలో జిల్లావాణి న్యూస్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న సత్యబాబు మూర్తి భవించిన మానవత్వంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి దహన సంస్కారాలు పూర్తి చేసి మీడియా అంటే కేవలం వార్తలు రాయటమే కాదు మంచి మనస్సు ఉంటుందని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా వీరిద్దరూ స్వయంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ విధించుకోవటం గొప్ప విశేషమని చెప్పుకోవచ్చు. వీరికి పలువురు అభినందనలు తెలిపారు. తాళరేవు మండలం తాళరేవు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలపై వేధింపులు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలోని భీమాబాయి మహిళా మండలి అధ్యక్షురాలు వాసంశెట్టి నందివర్ధన ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైతే మహిళలపై దాడులు వరకట్నం వేధింపులు ఎందుకు జరుగుతున్నాయో గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నందివర్ధన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మహిళలు పాల్గొన్నారు. ఎక్కడైతే ఈ అత్యాచారాలు కానీ దాడులకు కానీ గురవుతున్నారో అలాంటప్పుడు ఇంట్లో పెట్టి కొట్టడం పెట్టడం మహిళలు ఇంటికే కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారో అక్కడ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు వేధించడం అలాంటి సమస్యలు అలాంటివి జరుగుతున్నప్పుడు మనకి ఏదైనా గుర్తించిన గ్రామాలు ఉన్నట్లయితే ఆ గ్రామాన్ని బేస్ చేసుకుని మన భీమాబాయి మహిళా మండలి తరఫున పనిచేయడం అనేది జరగాలి. ఎందుకంటే ఇటు 498A ఉంది, ఆ సెక్షన్ ప్రకారం వరకట్నం సరిపోలేదని అదనంగా వరకట్నం తీసుకురమ్మని వేధించినట్లయితే అలాంటి సమస్యలు ఏ గ్రామంలో ఎదురవుతున్నాయో మనం వాటిని కూడా పిలుచుకొని పనిచేయాలి. మరి ఆ 498A ఎక్కడ పెట్టించాలి, ఎప్పుడు పెట్టించాలి, ఎలా పెట్టించాలి అన్నది, ఆ పోలీస్ స్టేషన్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి అలాంటివి మనం మన గ్రామాల వాళ్ళకి నేర్పించడం అనేది చెయ్యాలి మనం. యానం శివారు సావిత్రినగర్ గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 70 లీటర్ల నాట్సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఏఎస్ఐ జనిపల్లి సత్యనారాయణ తదితర సిబ్బందితో కలిసి సావిత్రినగర్ గ్రామం వెళ్లి ఆ సమయంలో బస్టాండ్ వెనుకకు చేర్చి ఉన్న 2 టీన్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని యానం ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. యానం శివారు సావిత్రినగర్ గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 70 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఏఎస్ఐ జడిపల్లి సత్యనారాయణ తదితర సిబ్బందితో కలిసి సావిత్రినగర్ గ్రామం వెళ్లి ఆ సమయంలో బస్టాండ్ వెనుకకు చేర్చి ఉన్న 2 టిన్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని యానం ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. సుమారు 70 లీటర్ల నాటుసారాగా దీనిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది దూలిపూడి శివ, కనకలత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పై మంత్రి విశ్వరూప్ ఆగ్రహం. అతని మాట చూస్తే ఎంత దుర్మార్గం మాట్లాడాడంటే పుట్టుక గురించి మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఊరుకోడట. ఏం చేస్తాడు రాజ్కుమార్, పుట్టుక గురించి ప్రశ్నిస్తావు నువ్వు, అదే ప్రశ్న మేమిస్తే మేమంటే దళితులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద రాజీ లేని పోరాటం చేశారట. మరి నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద రాజీ లేని పోరాటం చేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు నేను అడుగుతున్నా. బహిరంగ వేదిక మీద కేవలం నీ పార్లమెంట్ టికెట్ కోసమో నీ రాజకీయ జీవితం కోసమో చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుని ముక్కుని నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడే అప్పు నీకు ఎక్కడ తెలియదు. మమ్మల్ని అంతా ఊరుకోడంట ఎవరైనా మాట్లాడితే. ఎవడిచ్చాడు నీకు అధికారం? తన మాట్లాడిన మాట ప్రెస్టేషన్లో మాట్లాడాడు. వెంటనే ఆ వ్యాఖ్యని వెంట తీసుకోవాలి. మేమందరం కూడా దళితులమే, మేమంతా కూడా తల్లిదండ్రులు పుట్టినోళ్ళమే. ఇవాళ ఈ సంఘటనే కేవలం దళితులే కాదు, సభ్య సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించారు. సీతాకారం సంఘటనే అన్ని కులాల మతాలు ఖచ్చితంగా ఖండించారు, పార్టీలు ఖచ్చితంగా ఖండించారు. ఒక దళితులే కాదు, ప్రతి ఒక్కరు ఖండించారు. సభ్య సమాజం తలదించుకున్న చర్యని నేను కూడా చెప్పాను. ఎవరిని ఉపేక్షించడం అవసరం నాకు లేదు.
ఒక సివిలియన్ మీద మీరు అనుమానం చెప్పినప్పుడు అన్నటువంటి దగ్గర ఉన్నటువంటి గన్నవరం కాన్సెస్ లో నీ కొడుకును పోటీ పెడితే నీ కొడుకు వచ్చిన ఓట్లు 600 ఓట్లు దాదాపు 50,000 ఎస్సీ జన ఎస్సీ ఓటర్స్ ఉన్నటువంటి గన్నవరంలో దాన్ని బట్టి అర్థమవుతుంది దళితులు నీ పట్ల సుముఖంగా లేరు 10 సంవత్సరాలను దళితులు మోహం చేసావు కాబట్టే నీ వెనకాల ఇలా దళితులు లేరు ఇవేళ దళిత ప్రతినిధిగా నువ్వు చెప్పు మాకు అక్కర్లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడకూడదు అంటే నీ అప్ప జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు ఎస్ మేమందరూ స్పందించాం సభ్య సమాజం అందరూ కూడా ఖండించారు ఖండిస్తారు అంతేగాని నీ ఒక్కడికే అప్పు లేదు కూడా నీ ఒక్కడికే పేటెంట్ లేదు మాట్లాడే ముందు నాలుగు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మంచిది మాట్లాడిన తర్వాత మాట వెనక్కి తీసుకోలేదు పుట్టు గురించి మాట్లాడడం అత్యంత దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా సరే అటువంటి మాటలు మాట్లాడుతూ తెలుసుకున్నాను నీకు అసహనం ఉంటే నీ అసహనం ఇంట్లో ప్రదర్శించుకో టీవీల ముందు ప్రదర్శించొద్దని అసహనం హెచ్చరిస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం